వార్తాపత్రికల్లో వాస్తవాలేంటి? ఏ పత్రికల్లో ఎలాంటి కథనాలు వస్తున్నాయి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? ప్రభుత్వ వైఫల్యాలపై కలం పెడుతుంది ఎవరు? ఏ పత్రిక ఏం రాసింది? వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా ప్రధాన పత్రికల్లో ఏ వార్తా కథనాలు వచ్చాయి, ఆ వార్తా కథనాలకు సంబంధించిన సారాంశాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా సాక్షి దినపత్రిక ప్రధాన సంచికి సంబంధించిన వివరాలు చూస్తే, సాగు చేయలేమంటూ రైతన్నలకు సంబంధించిన వార్తా కథనాలకు సంబంధించిన ఓ సంక్షిప్తమైన వార్తా కథనాన్ని ప్రధానంగా ప్రచురించారు. అదేవిధంగా దీక్షల నాటకం ప్యాకేజీ కోసం ఆరాటం అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు చేస్తున్న కార్యాచరణకు సంబంధించిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఈ వార్తా కథనానికి సంబంధించిన సారాంశం కనిపిస్తుంది. అదేవిధంగా టీడీపీలో తవ్వకాల వివరాలు ఇవ్వండి అంటూ టీటీడీకి సంబంధించిన వివరాలతో కూడిన జాబితా ఇవ్వాలంటూ హైకోర్టు సంబంధిత అధికారులకు ఆదేశించినట్టుగా కూడా తెలిసినట్లు ఒక వార్తా కథనం ప్రధానంగా కల్పిస్తుంది. అదేవిధంగా చూడాలని ఉంది, చెప్పాలని ఉంది అంటూ వైఎస్ జగన్కు సంబంధించిన పాదయాత్రకు సంబంధించి ఓ డేటా బేస్డ్ వార్త ప్రధానంగా ప్రచురించారు. దీంతో అంటే వైఎస్ జగన్ చేపడుతున్న పాదయాత్రకు సంబంధించిన వివరాలతో కూడిన దానికి సంబంధించిన వివరాలతో కూడిన వార్తా కథనాంశం సాక్షిలో ప్రధానంగా ప్రచురించారు. అదేవిధంగా తాత్కాలిక వద్దు అంటూ మరో డీజీపీకి అంటే మరో వార్తా కథనం ప్రధానంగా సాక్షి ప్రధాన పత్రికలో మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన వివరాలను పరిశీలన చేస్తే, డీజీపీ నియామకంపై అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఈ వార్తా కథనానికి సంబంధించిన సారాంశం కనిపిస్తుంది. వామో వాట్సాప్ వార్త అంటూ ఇటీవల కాలంలో సాంకేతికంగా పరుగులు పెడుతున్న మన దేశంలో అలాంటి అంటే వాట్సాప్కు సంబంధించిన వార్తా కథనానికి సంబంధించి ప్రస్తుతానికి అంటే వాట్సాప్ బేస్డ్ చేసుకొని ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి అనే దాని మీద సంబంధించిన వివరాలతో కూడిన వార్త ఒకటి ప్రధానంగా ప్రచురించారు. మేమున్నది ఫిర్యాదులు తీసుకోవడానికైనా అంటూ నదీ జలాలకు సంబంధించిన గోదావరి బోర్డు సంబంధించిన వార్తా కథనానికి సారాంశం ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు అంటూ ఒక కథ ఈ వార్తకు సంబంధించిన ప్రధాన సారాంశంగా కనిపిస్తుంది. రైతుల ఆదాయం పెంచామంటూ వ్యవసాయ రంగానికి కేంద్రం నాశనం చేస్తుంది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా మరో వార్తా కథనం కనిపిస్తుంది. అంటే ఏలూరులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు, దానికి సంబంధించిన వివరాలతో కూడిన వార్తను అందిస్తుంది. దాంట్లోని కొన్ని భిన్నమైన మాటలను కూడా సాక్షి అంటే రకరకాలకు సంబంధించిన అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు కానివ్వండి లేదంటే రైతుల సంబంధించిన వివరాలతో కూడిన వార్తను దాంట్లోనే సంక్షిప్తం చేస్తూ రాసింది. అదేవిధంగా ఎలా మభ్యపెట్టి అంటూ ఇంటెలిజెన్స్ సర్వేలో ప్రజలకు షాక్ తో చంద్రబాబు కొత్త వ్యూహాలు అంటూ మరో సంక్షిప్తమైన కథనం ఇక్కడ కనిపిస్తుంది. అంటే కర్నూలుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్కు సంబంధించిన వివరాలతో కూడిన వార్తా సారాంశం లా మనం అర్థం చేసుకోవచ్చు. సర్వేలో కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సర్వేను ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్వహిస్తున్నాయి. మండలానికి సంబంధించిన ఓ కానిస్టేబుల్తో పాటు అన్ని శాఖలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని పనులు ఓ కానిస్టేబుల్తో ఓ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఓ ఎస్పీ స్థాయి వరకు అందరూ ఇంటెలిజెన్స్ విభాగంలా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వివరాలతో కూడిన సర్వే చేస్తూ ఆ పార్టీ అధిష్టానానికి అందజేస్తున్నట్టుగా మరో వార్తా కథనం కనిపిస్తుంది. ఇక బీఈడీలకు ఎస్జీటీ అంటూ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ తత్సమాన కోర్సుల్లో చేసిన అభ్యర్థులకు ప్రైమరీ టీచర్ పోస్టులు అర్హులుగా గుర్తిస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిర్ణయం తీసుకుందంటూ మరో వార్తా కథనం కనిపిస్తుంది. అయితే నాపై ద్వేషమా వారిని కలుపుతుంది అంటూ అధికార కాంక్ష మనుగడ కోసమే ప్రతిపక్షాలన్నీ ఓ వంచకు చేరుతున్నాయని మోదీపై ద్వేషమే విపక్షాన్ని కూటమిగా కలిసి ఉంచే ప్రధానాంశంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు మరో వార్తా కథనం ప్రచురించారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులకు యాప్ అంటూ మరో అంటే ఎన్నికలకు సంబంధించిన ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా లేదంటే ఎన్నికలకు సంబంధించిన జరిగే అవకతవకలు వాళ్ళు చేసే ఉల్లంఘనలకు పాల్పడితే ఆ యాప్కి సంబంధించి ఓ కొత్త యాప్ని ప్రవేశపెట్టినట్లు ఈ వార్త కథనం చెప్తుంది. ఏదైతే ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆ యాప్లో నేరుగా వీడియోలు కావచ్చు లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కావచ్చు, ఏదైనా కానీ ఆ యాప్కి సంబంధించిన వివరాలు
ఆ యాప్లో పంపిస్తే కనుక దాని మీద చర్యలు తీసుకుంటామంటూ ఈసీ ఆ యాప్ని విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే ఇక సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు అంటూ మానసరోవరం అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అంటే ఏదైతే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఉన్నారో ఎవరైతే అక్కడ చూడ్డానికి వెళ్ళారో యాత్రికులు ఉన్నారో వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొచ్చే క్రమంలో దానికి సంబంధించిన వార్తా కథనం కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో ఇసుక దందా ఇక బంద్ అంటూ రాజకీయ రాబందులపై కొరడా చూపిస్తారు అన్న చందంగా వార్తకు సంబంధించిన కథనం ప్రధానంగా ప్రచురితమైంది. ఏదైతే రాజకీయ నేతలకు సంబంధించి ఇసుక రవాణా చేస్తున్నారో ఇసుక ఎప్పటికప్పుడు ఇసుక రవాణా చేస్తూ ప్రధానంగా ప్రమాదాలకు కారకులుగా నిలుస్తున్న దృశ్యాలపై పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. అది ఆ సీరియస్నెస్లో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలపై ఆయన పటిష్టమైన నిఘా పెట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అన్న కథనం ఈ వార్తా కథనం సారాంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఫించ్ హిట్టింగ్ అంటే 72 బంతుల్లో 172 పరుగులు T20లో ప్రపంచ రికార్డు సాధించారంటూ ధనాధన్ T20లో ధమాకా ఇన్నింగ్స్ 4ల వరద అంటూ మరో కథనం అంటే క్రికెట్కి సంబంధించిన క్రీడాకారులకు ఉత్తేజపరిచే విధంగా మరో కథనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రచురించారు. ఇక ప్రజలారా జాగ్రత్త అనే నేపథ్యాన్ని అబద్ధాన్ని నమ్మొద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన మరో వార్త, అదేవిధంగా ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలతో కూడిన వార్త అందిస్తూనే మహానటుడు ఎస్వి రంగారావుకు సంబంధించిన అంటే నివాళులు అర్పిస్తున్నారు. దానికి సంబంధించి ఎస్వి రంగారావుకు సంబంధించిన వార్త సారాంశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినట్లుగా మరో కథనం కనిపిస్తుంది. ఇక యాత్రికులు సేఫ్ అంటూ మానసరోవరం యాత్రకు వెళ్ళిన తెలుగువారి అందుతున్న సాయాలకు విశ్లేషిస్తూ మరో కథనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రచురించారు. అదేవిధంగా వలచి వేస్తే వంచిస్తావా అంటూ నిన్న విజయవాడలో జరిగిన ఓ సెల్ఫీ సూసైడ్కి సంబంధించిన వార్తా కథనాన్ని సంక్షిప్తంగా వివరిస్తూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఒక ట్యాబ్లెట్ రూపంలో దానికి సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను వార్తా కథనం సారాంశంగా ప్రచురించింది. అదేవిధంగా నవ్యాంధ్రకు జీనోమ్ వ్యాలీ అంటూ అమరావతి క్లస్టర్ ఏర్పాటుకు సందిగ్ధత అంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా 10 లక్షల మందికి 10 భృతి అంటే అంటూ మరో కథనం కనిపిస్తుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులే అంటూ గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివరాలతో కూడిన వార్తా కథనం దానికి సంబంధించిన సారాంశం ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. మహాకూటమి అసాధ్యం అంటూ పొత్తులు కూర్చుకునే ప్రధాన పార్టీ ఏది, ఎక్కే గడప దిగే గడప అన్నట్టు కాంగ్రెస్ అదో ప్రాంతీయ పార్టీ సంకీర్ణాన్ని కట్టలేదు, విపక్షాలని కలిపి ఉంచేది నాపై ద్వేషం ఒక్కటే వాళ్ళ లక్ష్యం, వ్యక్తిగత మనుగడ ప్రధాని పీఠం మళ్ళీ బీజేపీ విజయం ఖాయమని ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రధానికి సంబంధించిన వార్తా కథన సారాంశాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అదేవిధంగా మీ డీజీపీ మీ ఇష్టం కాదు అంటూ ఏపీ యూపీఎస్సీ ద్వారా నియమించాలని 2 ఏళ్ల కనీస సర్వీసులు మెరిట్ సీనియారిటీ తుది జాబితా తయారీకి ఇవే ప్రాతిపాదికలు, తాత్కాలిక డీజీపీ పోస్టు కుదరనే కుదరదు అంటూ 2006 తీర్పును పునరుద్ధాకటించిన సుప్రీంకోర్టు దానికి సంబంధించిన వివరాలతో కూడిన మరో వార్త కథనం ఇక్కడ కనిపిస్తుంది. ఆరునే డిఎస్సీ అంటూ మరో వార్త కథనం ఇక్కడ ప్రచురించారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి నిన్న మాట్లాడిన విషయాలతో కూడిన వివరాలను ఈ వార్తా కథనంలో కనిపిస్తుంది. ఇక ఈనాడుకు సంబంధించి వివరాలు చూస్తే ఎస్వీఆర్ యుగ పురుషుడు అంటూ ఎస్వి రంగారావుకు సంబంధించిన ప్రధాన వార్త అంటే ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో పాటు ఎస్వి రంగారావుకు సంబంధించిన అక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో కూడిన వార్తను ప్రధానంగా ప్రచురించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలను కూడా ప్రధాన వార్తగా పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా అమరావతిలో స్మార్ట్ కార్డ్ అంటూ అన్ని చెల్లింపులు సేవలు ఆ కార్డుతోనే, వివిధ పత్రాలు సంక్షిప్తం రాజధాని పౌరుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న సిఆర్డి అంటూ ఓ యాప్ ఒక కార్డుకు సంబంధించిన అంటే ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలతో కూడిన వార్తా కథనం కూడా ప్రచురించారు. అదే తిరుగు యాత్ర అంటూ మానసరోవరం యాత్రలో చిక్కుకున్న ప్రయాణికులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఇబ్బందులు పడిన యాత్రికులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వివరాలతో కూడిన వార్తా కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. అనర్హతకు ఆధార్ అంటూ ఆధార్కు సంబంధించిన పూర్తి వివరాలు, దానికి సంబంధించిన వివరాలతో కూడిన వార్తను ఈనాడు
నాడు ప్రధాన వార్తగా ప్రచురించింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి పథకం అమలుపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేసిన విధానాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే క్రమంలో ఆధార్ని అనుసంధానం గురించి వివరిస్తూనే దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించారు. ఏదైతే పోలవరం పునరావాస కాలనీకి పారిశ్రామిక ప్రాంగణాలు అంటూ పోలవరంకి సంబంధించిన వార్త కథనాన్ని ప్రధాన సారాంశంగా వివరిస్తూనే మరో శీర్షికలు ఆంధ్ర ఈనాడులో మాత్రం ప్రచురించారు. బీఈడి అభ్యర్థులకు శుభవార్త అంటూ మరో వార్త ప్రధాన వార్తగా విద్యార్థులకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించారు. దానికి సంబంధించిన బీఈడి విద్యార్థులకు నూతనంగా ప్రవేశపెట్టిన విధి విధానాలతో కూడిన సందేశాలను ఇస్తూ ఈ వార్తా సారాంశం కనిపిస్తుంది. ఇక కొత్త ప్రాజెక్టులు అర్థమేంటో అన్న విధి విధానాలు లాంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఏదైతే ప్రాజెక్టులు అమలు చేసిందో దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉంటే బాగుంటుంది అనే సంక్షిప్తమైన విశ్లేషణతో కూడిన వార్తా కథనాలు ఈనాడులో ప్రవేశపెట్టారు. ఇక దీనికి సంబంధించిన ఈరోజు పత్రికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇక దీన్ని మనతో చర్చించేందుకు పలు పార్టీల నేతలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. న్యూస్ ఇండియా టీవీ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.